బిగ్ బాస్ సీజన్ 4 మార్నింగ్ మస్సీలో భాగంగా తన తల్లి గురించి నోయల్ వివరించాడు. గొప్ప వ్యక్తిగా చనిపోవాలని లేదని, కానీ తన తల్లి ఎంతగా ప్రేమించాడు అనుకుంటే చాలని నోయల్ చెప్పాడు. నోయల్ మాటలకు లాస్యా బాగా కనెక్ట్ అయింది. అవినాష్ తన పేరెంట్స్ గురించి చెప్పుకొచ్చాడు. లాక్డౌన్లో సూసైడ్ చేసుకోవాలనుకున్నానని అవినాష్ చెప్పాడు. తను ఇల్లు కొన్నానని 40,000కు పైగా ఈఎంఐ కట్టాల్సి వచ్చిందని, అదే సమయంలో తన తండ్రి తల్లి అనారోగ్యం పాలయ్యారని చెప్పాడు. ఇక ఇంటి కోసం దాచిన డబ్బును వారి కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చిందని, ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నానని అవినాష్ చెప్పాడు. పేరెంట్స్ ని బాగా చూసుకోవాలని ప్రతి ఒక్కరికి సూచించాడు. ఇక గంగవ్వ 5 ఏళ్లకే పెళ్లైందని, 17 ఏళ్లకు తనకు కొడుకు పుట్టాడని చెప్పింది. తనను తన భర్త బాగా కొట్టేవాడని చెప్పుకొచ్చింది. తన భర్త ఆ తర్వాత మస్కట్ కు వెళ్లాడని, తన పిల్లలకు పెళ్లి కాలేదని అంతా అనేవారంటూ తన ఆవేదనంతా చెప్పుకొచ్చింది. ఇక తన కూతురు చనిపోయిన విధానాన్ని వివరించిన గంగవ్వ అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. సూసైడ్ చేసుకుందాం అనుకున్నా అని అవినాష్ చెప్పిన మాటలకు అమ్మ రాజశేఖర్ బాగా హర్ట్ అయినట్టున్నారు. ఆ తర్వాత అవినాష్ కి క్లాస్ పీకారు. ఇక లగ్జరీ బడ్జెట్ టాస్క్ ని అఖిల్ మహబూబ్ లకు సోహెల్ అప్పచెప్పాడు. పోయినసారి లగ్జరీ బడ్జెట్ విషయంలో కంటెస్టెంట్ల ఆగ్రహానికి గురయ్యాడు, కాబట్టి ప్రూవ్ చేసుకునేందుకు అఖిల్ ఇస్తున్నట్టు సోహెల్ చెప్పాడు. ఏది ఏమైనా సోహెల్ లాజిక్ బాగుందనే చెప్పాలి. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో మహబూబ్ గెలుపొంది అశ్విని హెయిర్ ఆయిల్ గిఫ్ట్ హ్యాంపర్ ని సొంతం చేసుకున్నాడు. ఇక గత వారం అందరూ తనను లగ్జరీ బడ్జెట్ గురించి నామినేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు లగ్జరీ బడ్జెట్ ను అంతా తింటున్నారని మోనల్ కి అఖిల్ చెప్పాడు. దేవుడిపై చాలా నమ్మకం ఉందని, నీపై లేదని మోనల్ అఖిల్ కి చెప్పడం విశేషం. సోహెల్ పడుకుంటే కుక్కలు అరవడం చాలా ఫన్నీగా అనిపించింది. ఇక ఆ తర్వాత మరో టాస్క్, బిగ్ బాస్ ఆత్మను రప్పించేందుకు యత్నించాలి. ఆ సమయంలో బిగ్ బాస్ అవినాష్ ఒంట్లోకి వస్తారు. అప్పుడు బిగ్ బాస్ ని కంటెస్టెంట్లు ఎలాంటి ప్రశ్నలైనా అడగవచ్చు. కంటెస్టెంట్లు అడిగిన ప్రశ్నలకు చాలా ఫన్నీగా అవినాష్ ఒంట్లోకి వచ్చిన బిగ్ బాస్ చెప్పారు. ఇక ఆ తర్వాత అందర్నీ సోఫాలో కూర్చోబెట్టి ఒక్కొక్కరి గురించి చెప్పి బాగా నవ్వించాడు. గంగవ్వకు ధైర్యం చెప్పారు. దివి బిగ్ బాస్ కి ఐ లవ్ యూ చెప్పింది. అప్పుడు అవినాష్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడాలి, చాలా ఫన్నీగా అనిపించింది. ఇక ఈ వయసులో కూడా చక్కగా ఆడుతున్నారని అమ్మ రాజశేఖర్ కు అవినాష్ ఫండ్లోకి వచ్చిన బిగ్ బాస్ చెప్పారు. అప్పుడు అమ్మ రాజశేఖర్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఫన్నీగా అనిపించాయి. అవినాష్ లాన్ లో కంటెస్టెంట్ నడకను అనుకరిస్తూ బాగా కామెడీ చేశాడు. అమ్మ రాజశేఖర్ స్మోకింగ్ జోన్ లో ఓ పాట స్టార్ట్ చేశారు. ఇక అవినాష్ నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళను నమ్మొద్దు అంటూ సాంగ్ స్టార్ట్ చేశాడు. ఇక ఆ సాంగ్ కి దివి బాగా కనెక్ట్ అయింది. ఇక అఖిల్ మొన్న కనిపించావు అంటూ సాంగ్ స్టార్ట్ చేశాడు. ఇక మొత్తానికి ఫుల్ కామెడీ కామెడీగా నడిచిపోయింది. దివి అఖిల్ అభి గురించి మీటింగ్ పెట్టి మరీ మోనల్ కి చెబుతూ బ్రెయిన్ వాష్ చేసేందుకు ప్రయత్నించింది. అక్కడే ఉన్న అమ్మ రాజశేఖర్ దివికి వంతపాడారు. మొత్తానికి ట్రయాంగిల్ కి ఫుల్ స్టాప్ పెట్టేందుకు దివి తన వంతు ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. Hi, this is RGV. For more videos, subscribe to IG Telugu. Please subscribe IG Telugu channel. Hi guys, it's Sudhir here. For more interesting updates about the films, do subscribe to IG Telugu.